राष्ट्र मोत्तम मादे ये एन्निकैना मेम रेडी सिंहम सिंगल गाने वस्तुंदे 95% स्थानालु मावे कुप्पं कूडा मादे ईसारी 175 स्थानाले मन टार्गेट इंत मंची चेस्तुंटे मनकाक जनम एवरकु ओटेस्तारु इवी वैसीपी अध्यक्षुडु जगन आ पार्टी मंत्रुलु एम्मेल्येल नुंचि वच्चे कामन डैलागुलु अयिते ఆ ఎన్నికలంటే మాత్రం వైసీపీ నేతలకు దడ పుడుతోంది వాటికి ఇప్పుడే ఎన్నికలు వద్దని చెప్పేస్తున్నారు పర్సన్ ఇన్చార్జిలను నియమించుకుందామని పార్టీ నేతలనే నామినేట్ చేద్దామని సమావేశాన్ని సర్దేశారు ఇంతకి ఆ ఎన్నికలంటే వైసీపీ నేతలకు ఎందుకు భయం వాజ్ ఇ స్టోరీ వైసీపీ నేతలకు సహకార ఎన్నికలంటే భయం పట్టుకుంది తెలియని ఆందోళన మొదలైంది పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నగర పంచాయతీలు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్నారు దౌర్జన్యాలు ఎన్నికల నిబంధనలకు తిరోధకాలిచ్చి బెదిరింపులకు పాల్పడి 95% స్థానాలు గెలుచుకున్న వైసీపీ నేతలు జబ్బలు చెరిచారు అయితే సహకార సంఘాల ఎన్నికలపై ఇటీవల ముఖ్యమంత్రి పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు పార్టీలోని అగ్రనేతలు కొంతమందిని పిలిపించి రహస్యంగా మాట్లాడారు సహకార సంఘాలకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు పార్టీ నేతలను నియమిస్తున్నామని ప్రతిసారి పదవులను పొడిగించాల్సి వస్తుందని ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి నేతల వద్ద ప్రతిపాదించారు సహకార ఎన్నికలు నిర్వహిస్తే ఇక క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మొత్తం మనవాళ్లే ఉంటారని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనకు అడ్వాంటేజ్ గా మారుతుందని సీఎం వివరించారు అయితే సహకార ఎన్నికలు చాలా కీలకమైనవని క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని నేతలు సీఎంకు వివరించారు సహకార సంఘాల్లో సభ్యత్వం కూడా చాలా కీలకమని చెప్పినట్టు తెలిసింది సహకార చట్టంలో కూడా సవరణలు తీసుకురావాలని అవి మన పార్టీకి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు ఇవన్నీ చేయకుండా సహకార ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని కొంతమంది నేతలు సీఎంకు వివరించారు మరోవైపు సహకార సంఘాల్లో సభ్యత్వాన్ని కూడా పెంచుకోవాలని ముందు ఆ పని చేస్తేనే ఎన్నికల్లో విజయానికి మార్గం సుగమం అవుతుందని సీఎంకు నేతలు వివరించారు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి డబ్బులు ఇవ్వమంటేనే ఎవరు ముందుకు రావడం లేదని సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదు కూడా చాలా క్లిష్టమైన ప్రక్రియ అని సూచించారు చట్టంలో ఉన్న లోపాలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను సమీక్షించుకుని సరిచేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు చట్ట సవరణలు చేయకుండా ముందుకు వెళితే ఎదురు దెబ్బ తగలడం ఖాయమని కూడా తేల్చి చెప్పారు ఇప్పుడు ఈ ఎన్నికలకు వెళ్ళడం చీమల పుట్టలో వేలు పెట్టినట్టు అవుతుందని మరో నేత సీఎంకు చెప్పారు దీంతో ముఖ్యమంత్రి కూడా నేతలు చెప్పిన అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లడమా లేదా అనేది ఆలోచిద్దామని సమావేశాన్ని ముగించినట్టు తెలిసింది గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంతా తామేనని చంకలు గుద్దుకుంటున్న వైసీపీ నేతలకు సహకార ఎన్నికలు మింగుడు పడటం లేదు ముందుకెళితే మాడు పగులుతుందని రాజకీయంగా ఇబ్బందులు తప్పవని కూడా నేతలు చెప్పడంతో ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు పర్సన్ ఇన్ఛార్జీలతో పని కానిచ్చేద్దామని నిర్ణయానికి వచ్చారు సాధారణ ఎన్నికలకు 2 ఏళ్లు కూడా సమయం లేదని ఇలాంటి సమయంలో ప్రయోగాలు వద్దని వారిస్తున్నారు